మీ రాశి ప్రకారం శివుడిని ఇలా పూజిస్తే అప్పుల బాధ తీరి ఐశ్వర్యం పెరుగుతుంది. మరి మీ రాశి ఫలితం ఏంటో తెలుసుకోండి. శనివారాల్లో వచ్చే ప్రదోషాన్ని శని ప్రదోషం అంటారు. శని ప్రదోషం వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే 120 సంవత్సరాల పాటు శివాలయాన్ని దర్శించిన పుణ్యం లభిస్తుందని చెబుతారు. మరియు పాపాలు తొలగి పుణ్యం కలుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరియు ఈ రోజు శని ప్రదోషంతో శివరాత్రి కలిసి రావడం ఈ రోజుకి చాలా ప్రత్యేకతనిస్తుంది. ఈ రోజున శివుడిని ప్రార్థిస్తే ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది, రుణ బాధలు తొలగుతాయి, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది, అన్ని విషయాలలో విజయం లభిస్తుంది. ఇక రాశిని బట్టి శివుడిని పూజిస్తే రెట్టింపు ప్రయోజనం కలుగుతుంది. మీ రాశి ప్రకారం శివుడిని ఎలా పూజించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మేషరాశి, కుజుడు మేష రాశికి అధిపతి కాబట్టి మేషరాశి వారు శివుని అనుగ్రహం పొందడానికి తేనె, పంచదార పొంగల్ వంటి తీపి పదార్థాలను నైవేద్యంతో పూజించాలి. వృషభం, వృషభ రాశిని శుక్రుడు పరిపాలిస్తాడు కాబట్టి వృషభ రాశి వారు శివుడిని ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు పెరుగు, నెయ్యి మొదలైన పాల ఉత్పత్తులను తయారు చేసి శివుని పూజిస్తారు. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారు శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటారు. వారు శివుడిని విల్లు ఆకులు మరియు ఎర్రటి పువ్వులతో పూజిస్తే శివుని అనుగ్రహంతో జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశి వారు శివుని పూజించేటప్పుడు పాలతో అభిషేకం చేసి పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ శివుని అనుగ్రహంతో తీరిపోతాయి. సింహరాశి, సూర్యుడు సింహరాశికి అధిపతి. సింహరాశి వారు శివుని పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే తేనె, బెల్లం కలిపి శివుని పూజించాలి. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో జీవితం వర్ధిల్లుతుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కనుక కన్యారాశి వారు శివుడిని పూజించేటప్పుడు నీరు, పాలు, పన్నీర్ మొదలైన వాటితో అభిషేకం చేస్తే జీవితంలో అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. తులారాశిని శుక్రుడు పాలిస్తాడు కావున తులారాశికి చెందిన వారు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెరుకు రసంతో శివుని పూజించి శివుని అనుగ్రహం. వృశ్చిక రాశి, కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. కనుక వృశ్చిక రాశి వారికి శివుని అనుగ్రహం కలగాలంటే ఎర్రటి పుష్పాలను సృష్టించి పూజించాలి. అలా శివుని కృప వల్ల చిరకాల కోరికలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి. ధనుస్సు రాశికి అధిపతి గురు భగవానుడు కాబట్టి ఈ రాశుల వారు శివుని అనుగ్రహం పొందాలంటే నెయ్యి, చందనం అభిషేకం, పసుపు పుష్పాలు, పసుపు వస్త్రంతో పూజించాలి. మకర రాశి, శని మకర రాశికి అధిపతి. మకర రాశి వారు ఆవనూనె, నువ్వులు నైవేద్యంగా పెట్టి శివుని ఆరాధించి శివుని అనుగ్రహం పొందాలి. ఇది మీకు చేసే పనులలో విజయాన్ని ఇస్తుంది. కుంభరాశికి శనిదేవుడు కావున కుంభరాశి వారు శివునికి పెరుగు, పాలతో అభిషేకం చేసి పూజిస్తే పరమశివుని అనుగ్రహాన్ని పొందగలరు. మీనరాశి, గురు భగవాన్ మీనరాశికి అధిపతి. కావున మీనరాశి వారు శివుని అనుగ్రహం పొందాలంటే బాదం, విల్లు, పసుపు పువ్వులతో పూజించడం ఉత్తమ మార్గం. శివుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మరియు అతని అనుగ్రహాన్ని పొందడం ద్వారా శివుడు తన భక్తులకు దీర్ఘాయువు, శ్రేయస్సు మరియు సంపదను ప్రసాదిస్తాడు. ఇది అదృష్టాన్ని కూడా తెస్తుంది మరియు జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది మరియు సంపన్నమైన జీవితానికి దారితీస్తుంది. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.